బయటికి వెళ్తున్నాము, మాస్క్ లేకుండా హెల్మెట్ లేకుండా వెళ్తున్నాం, దానికి 1000 రూపాయలు 2000 10000 చలాన్ వేస్తున్నారు. అంటే మాస్క్ లేకుండా 1000 రూపాయలు బాగుందండి. అంటే సిలిండర్ లేకపోతే సామాన్యుడు ఎంత చలాన్ వేయాలండి గవర్నమెంట్కి? ఒక హాస్పిటల్ పోతే సిలిండర్ దొరకాలని పరిస్థితి, అంటే గ్యాస్ ఆక్సిజన్ సిలిండర్ దొరకాలని పరిస్థితి. ఇలాంటప్పుడు గవర్నమెంట్కి ఎంత అదే వేయాలి? సో ఇలాగే ఒక వెంటిలేటర్ కానీ లేదంటే ఒక సదుపాయం కానీ, ఇప్పుడు మనం రోడ్ ట్యాక్స్ కడతాము, ఇంటి ట్యాక్స్ కడతాము, అన్ని ట్యాక్స్లు కడతాం, కానీ మనం ఒక్క 4 అడుగులు తవ్వుకుంటే కూడా మళ్ళీ దానికి సపరేట్గా జిహెచ్ఎంసీలో లేదంటే లోకల్ కార్పొరేటర్లు వచ్చి దానికి ఫైన్ వేయడమో లేదంటే వసూలు దందా చేయడం, అంటే డబుల్ వసూలు చేయడమో చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్ అంటే మీ తరఫు నుంచి, గవర్నమెంట్ తరఫు నుంచి అంతా బాగుంటుంది. అదే సామాన్యుడికి ప్రాబ్లం అయినప్పుడు అప్పుడు ఏం పరిస్థితి? ఇప్పుడు రోడ్ ట్యాక్స్ కడతాం, ఒక్క రోడ్ సరిగ్గా ఉండదండి, అప్పుడేంది? అంటే వాడు పడిద్ది. చాలామందికి మీకు తెలిసిన విషయం, కొంతమంది రోడ్ మీద స్కిడ్డే, మన కుప్పల్లో లాస్ట్ ఇయర్ కాదు 2 ఇయర్స్ బ్యాక్ కూడా రోడ్ మీద రోడ్ బాగాలేక గుంతలు ఉంటే దాని మీద స్కిడ్డే కింద పడడం వల్ల ఒక చిన్న పాప చనిపోయింది. సో అలాంటప్పుడు కేటీఆర్ కూడా ఏం చెప్పారు? సో ఒక చిన్న గుంత కనబడితే మేము 500 రూపాయలు ఇస్తామని లాస్ట్ మొన్న కార్పొరేట్ ఎలక్షన్ కాబట్టి దాని ముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ప్రకటించారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు మాత్రం ఏ చిన్న ఛాన్స్ దొరికినా సామాన్యుడి మీద ఒక భారం వేసి దానిపై ఒక కొండలాంటి బరువు పెట్టి సామాన్యుడి ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేస్తున్నారు. అదే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పోతే కరెక్ట్ అయిన సదుపాయం ఉండదని ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తున్నాం మనం. టీకా ఇచ్చేది ఒకటే దగ్గర ఉంటుంది, వ్యాక్సిన్ ఇచ్చే దగ్గర ఒకటే దగ్గర ఉంటుంది. సో ఇక్కడ వ్యాక్సిన్ ఏదైతే ఓపెన్ చేస్తారో గాలిలో వచ్చే ఏదైతే ఈ వైరస్ ఉంటుందో, కరోనా వైరస్ ఉంటుందో, దానికి సోకే ప్రమాదం ఉంటుంది. దానివల్ల తను టీకా తీసుకోవడం కూడా వేస్ట్, ఆ వ్యాక్సిన్ తీసుకోవడం కూడా ఉపయోగం ఉండదు. సో రెండు పక్కపక్క లైన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నదో లేదో తెలియదు, ఇక్కడ 100% లేదు. కానీ ఇక్కడ ఉన్నవాడికి ఇక్కడ నుంచి లేనివాడికి కూడా వ్యాక్సిన్ తీసుకునే సిచ్యువేషన్లో కూడా కరోనా వచ్చే పరిస్థితి, అంటే ఇంత దౌర్భాగ్యం ఉందంటే మన తెలంగాణ ప్రభుత్వము. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఉన్నవాడికి ఒక న్యాయం, లేనివాడికి ఒక న్యాయంగా ఉందండి. అంటే ప్రభుత్వాలు ఏదైనా సరే ఉన్నోడికి ఒక చూపు చూస్తుంది, లేని ఒక చూపు చూపిస్తుంది. బేసిక్గా మన దగ్గర మాత్రం ఎంత దారుణంగా ఉందంటే లేనోని అసలు పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది. అంటే మీకు చెప్పాను టీమ్స్ గురించి, సో అది కూడా అంటుండొచ్చు. అంటే కొంత మటుకు ఓకే, కానీ గ్రౌండ్ అంటే పొజిషన్లో చూస్తే మాత్రం ఎంత దారుణంగా ఉంది. అంటే ఇప్పుడు మాస్క్ లేకపోతే 1000 రూపాయలు వేస్తున్నారు జనం, బాగుంది. అదే 1000 రూపాయలు వేసే కన్నా మాస్క్ లేకపోతే ఒక 50 రూపాయలు నువ్వు ఫైన్ వేయు, లేదంటే ఒక మాస్క్ ఇప్పియండి, అట్లా బాగుంటుంది. కానీ ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు వేసుకుంటా పోతే మరి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ లేని పరిస్థితి, అప్పుడు వాడేం కావాలి? మరి వాడు గవర్నమెంట్కి ఎంత చలాన్ వేయాలి? సో అది పట్టించుకోరు. రోడ్లు బాగుంటుంది, హెల్మెట్ లేకపోతే 1000 2000 అంటున్నారు, బట్ హెల్మెట్ లేకపోతే 2000 అంటున్నాం. మరి అదే రోడ్ల వల్ల చాలామంది యాక్సిడెంట్ అయితే చనిపోతున్నారు, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే ప్రతి ఒక్కటి మీకు అనుకూలంగా ఏది అయితే అంటే ఎంత డబ్బులు ఇస్తే అంత లాగడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు 2 హెల్మెట్లు అంటున్నారు, బాగుంది సార్ 2 హెల్మెట్లు, మరి ఆ రోడ్లు కూడా బాగుండాలి కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం 15 నిమిషాలు పట్టేది కూడా గంటల తరబడి టైం పడుతుంది, అంటే అక్కడ రోడ్ డ్రైవేషన్ లేదంటే రోడ్ బాగలేకపోవడం. ఇంకో రీసెంట్గా చూస్తే ఇప్పుడు మన చే నెంబర్ అంటే దాదాపు ఒక 2 వీక్స్ నుంచి అంటే మెయిన్ చోరస్తా, అది చోరస్తా మధ్యలో పెద్ద గుంత పడింది. ఆ గుంతని దాదాపు 2 వారాలు అయితే దాన్ని పోల్చడానికి ఇవ్వలేదు. బట్ అదే ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం, అంటే ఒక సామాన్యుడికి హెల్మెట్ లేదా లేదంటే మాస్క్ పెట్టుకోవాలంటే 1000 కొద్ది చలాన్ లేయడము లేదంటే వాళ్ళని హింసించడం, బండ్లు సీజ్ చేయడం చేస్తున్నారు. అదే మనకు కళ్ళ ముందు కనబడుతుందండి, 2 వారాల నుంచి చే నెంబర్లు ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే పెద్ద గుంత అది. అంటే అది ఇంకా లోపలికి ఎంత కొడుకుపోయిందో తెలియదు, ఎంత పెద్ద గుంత ఉందో తెలియదు. బట్ అక్కడ నుంచి మాత్రం చూసుకుంటే ఒక లారీ పోయినా పెద్ద గుంత పడుతుంది, దాని వెనుకల బండ్లు పోయినా దాంట్లో పడిపోయే సిచ్యువేషన్. అంటే అంత మెయిన్ చోరస్తాలో, ఒక మెయిన్ చోరస్తాలోనే పట్టించుకోలేని పరిస్థితిలో మన గవర్నమెంట్ ఉంది. అలాంటప్పుడు సామాన్యుడికి ఏం మాత్రం చేస్తుందండి? ఇప్పుడు చిన్న ఇష్యూ ఏదో వచ్చిందని ఈటల రాజేంద్ర ఒక కమిటీ వేయడము, దాన్ని విచారించడం అది జరుపుతుంది. అంటే అదే రకంగా ఒక చిన్న స్థాయిలో ప్రాబ్లం అయినప్పుడు కూడా చిన్నోడికి అన్యాయం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ది, తెలంగాణ గవర్నమెంట్. అలాంటి చిన్నవాడిని పట్టించుకోవడమే మానేశారని నన్నంతే, ఇదంతా పొలిటికల్ డ్రామా అది. సో వాళ్ళు బాగానే ఉంటారు, తిన్నోడు బాగానే ఉంటాడు, తీసుకున్నోడు బాగానే ఉంటాడు కమిషన్, బట్ పొజిషన్లో ఉన్న పరిస్థితి ఏంది చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆ రోడ్ మీద కింద పోవాలంటే అనుకోకుండా కొద్ది అటుపోయినా స్కిడ్గా కింద పడడమో లేదంటే ఆ గుంతలో పడడమో, అంటే ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది మన తెలంగాణ ప్రభుత్వంలో అధికారులు. రీసెంట్గా జిహెచ్ఎంసీ ఎలక్షన్లు జరగడం జరిగింది, దానికి ఒక మేయర్ వచ్చింది. మరి ఆ మేయర్ ఏం పట్టించుకుంటున్నారో, ఆమె ఏం చేస్తుందో తెలియదు. ఆమె ఆ ఇంటి మట్టుకే పరిమితమా లేదంటే ఆ కొన్ని వాళ్ళ బస్తీలో మట్టుకే పరిమితమా అనేది తెలియదు. ఇంతవరకు ఎంత దారుణం అంటే దోమలు విపరీతమైన దోమలు కలుస్తున్నాయి. సో ఏ రోజు కూడా వచ్చి మందు కొట్టింది లేదు. ఏమన్నా వచ్చిందా వస్తే ఆ గల్లీ లీడర్ ఎవరన్నా ఉన్నారా, టీఆర్ఎస్ లీడర్ సంబంధించిన వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కొట్టుకోవడం వెళ్ళిపోవడం, అంటే అంత దారుణమైన సిచ్యువేషన్ తెలంగాణ ప్రభుత్వం అనేది. ఒకప్పుడు టీఆర్ఎస్ వల్లనే తెలంగాణ వచ్చింది అని ఎంత హ్యాపీగా ఫీల్ అయినామో, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని మనం ఎందుకు గెలిపించుకుంటున్నామని అంత అసహంగా ఫీల్ అవుతున్నారు జనాలు. సో ఇలాంటి సిచ్యువేషన్లో
మీరు సామాన్యుడికి న్యాయం చేయకుండా మీరు చూస్తున్నారు కుప్పలు కుప్పల కొద్దికి శవాలు, అంటే అది జనాల నెగ్లిజెన్స్ కావచ్చు, అంటే జనాలు పట్టించుకోకపోవడం, మాస్కులు పెట్టుకోవడం అదో కారణమైతే గాంధీ హాస్పిటల్ లోపల ఫుల్ అయిపోయి కూడా బయట అంబులెన్స్లు వెయిట్ చేస్తున్నాయి. అంటే అంత దారుణమైన సిచ్యువేషన్, ఎందుకు అంత దారుణమైన సిచ్యువేషన్ కలిగింది అంటే మీరు ఫస్ట్ నుంచి ఇదే రకంగా ఇదే టైట్ పొజిషన్ చేస్తే మీరు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చింది అనేది సీరియస్ తీసుకునే కన్నా ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ నుంచి మధ్యలో ఒక రెండు మూడు నెలలు పట్టించుకోవడం మానేస్తారు, ఆ టైంలో కనుక మీరు అదే కంటిన్యూషన్ అంటే మాస్కులు మెయింటైన్ చేయడం అదంతా మీరు ఒక గవర్నమెంట్ ఒక టీంలా ఫామ్ అయ్యి దాని గురించి ఒక ఎక్స్ప్లెయిన్ చేయడము లేదు అంటే జనాల లోపల తీసుకెళ్ళడం ఇంకా ప్రాబ్లం అవుతుంది మీరు పెట్టుకోవాలని టైట్ చేస్తుంటే ఇప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి రాకపోయేది మన తెలంగాణ ప్రభుత్వానికి. ఎంత దారుణం అంటే అసలు చూస్తున్నాగా వందల కొద్ది మంది అడ్మిట్లు కావడం, వేల కొద్ది మంది అడ్మిట్లు కావడం, లేదా అలా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో చనిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితి ఏ సామాన్యుడు కూడా రావద్దండి. ఉన్నోడు ఏదో రకంగా బతుకుతారు. ఇప్పుడు రెమిడిసివిర్ ఇంజక్షన్ గురించి తెలిసింది, దాంట్లో సగం డూప్లికేట్ కూడా వస్తున్నాయి. సో దాన్ని ఒక ఇంజక్షన్ వచ్చేసి 3,500 అయితే బయట అమ్మేది మాత్రం 35,000, 25,000. ఎంత దారుణం అండి. అంటే ఒక సామాన్యుడికి ఏదైనా ప్రాబ్లం వస్తే 30,000, 40,000 సడన్గా తీసుకొచ్చి ఒక్క డోస్కి 30,000 ఎక్కడి నుంచి పే చేస్తారంటే దాని యాక్చువల్లీ రేటు 3,500. అలాంటప్పుడు 30,000, 35,000, 40,000 చేయాలంటే 6 డోసులు ఎక్కించుకోవాలండి. 6 డోసులు ఎక్కించుకోవాలంటే వాడి ఆస్తులు, అసలు ఆస్తులు ఉంటే కదండి అమ్ముకోవడానికి, ఆస్తులు లేని పరిస్థితుల్లో ఉన్నారు. వాడు ఏదో జాబ్ చేస్తారు, చిన్న పెద్ద జాబ్ చేస్తారు, దానికి 15,000, 20,000 కూడా చాలామందికి రాదు. అలాంటి సిచ్యువేషన్లో వాడు ఇల్లు గడవడం మీద కష్టంగా ఉంది. అలాంటప్పుడు ఆయన ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు, ఎక్కడ పే చేస్తారు? ఇలాంటప్పుడు ప్రభుత్వం స్పందించాలి, హెల్ప్ చేయాలి. ఇప్పుడు హాస్పిటల్ ఉంది అంటున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ పోతే దొరకలేని పరిస్థితి, కనీసం బెడ్లే గతి ఉండట్లు. అలాంటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్షల కొద్ది వేల కొద్ది వసూలు చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర మెడిసిన్ ఉన్నా లేదు అని చెప్పేసి, లేదు మేము బ్లాక్ మార్కెట్లో కొంటాము, సో అక్కడ రేట్ ఎంత ఉంటే అంత రేట్ చేయాలని వాళ్ళు ఒక రేట్ ఫిక్స్ చేసి అదే రేట్కి తీసుకోవడం జరుగుతుంది. సో అది పర్సన్కి ఎక్కిస్తున్నారు. ఒక డోసు, 2 డోసులు, 3, 6 డోసులు అండి. 6 అంటే 30-30 ఎక్కించుకోవాలంటే పరిస్థితి ఏంది? వాడు బతకాల సవాళ్ళు, 4-5 లక్షలు కాలు ఇంజక్షన్లేకైతే వాడి పరిస్థితి ఏంది? సో ఇలాంటి సిచ్యువేషన్లో సామాన్యుడికి ఎంతో కొంత హెల్ప్ చేయాలని కోరుకుంటాను. గరీబోన్ని గరీబోన్లా చూడకండి. ఒక సినిమాలో డైలాగ్ కూడా ఉంది, ఉన్నవాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఉన్నవాళ్ళు ఎక్కడ ఉన్నారు, లేని వాళ్ళు ఎక్కడ ఉన్నారు, లేని వాళ్ళు లేనట్టే. అంటే ఉన్నవాళ్ళు ఉన్నట్టే, లేని వాళ్ళు లేనట్టే. అంటే అంత చిన్న చూపు ఎందుకండి లేని వాళ్ళ గురించి? సో అందరి గురించి మీరు ఆలోచించాలి. తెలంగాణ ప్రభుత్వం మీద చాలా గౌరవం ఉంది. సో అందరూ బాగుండాలి, అంత బాగుండాలని కోరుకునే తెలంగాణ ప్రభుత్వం, మన టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కూడా చాలా మంచివారే. బట్ ఉన్న సిచ్యువేషన్ మాత్రం కొంతమందికే న్యాయం జరుగుతుంది, అది పై వరకు పోతుందా లేదా అనేది తెలియదు. కాకపోతే సీఎం గారి దగ్గరికి పోయినప్పుడు మాత్రం ఇది, ఇప్పుడు ఏదైతే భూ కబ్జాలు 25 ఎకరాలకు భూ కబ్జాలే మీరు అంతా అదవుతున్నప్పుడు, చాలామంది కొన్ని జిల్లాలలో ఇప్పుడు మలనసాగర్ జిల్లా, ఆ చుట్టుపక్కల కృష్ణాపురం కానీ ఇంకో కొన్ని విలేజెస్, సో అక్కడ ఎంత బాధపడుతూ వాళ్ళు ఖాళీ చేశారండి. సో అది జనాల కోసం ఉపయోగం కాబట్టి మిగతా వాళ్ళు కొద్ది లాస్ అయినా ఇబ్బంది లేదు, కానీ అన్యాయం చేయొద్దండి వాళ్ళకు కూడా. ఇప్పుడు వాళ్ళకు కొన్ని ఇల్లులు కట్టించి వాళ్ళకి సేఫ్ జోన్లో ఉంచితే ఏం కాదు. సో కొంతమంది ఇల్లులు పంపే ఇల్లులు కట్టకుండా కూడా అర్ధాంతరంగా పంపించడం జరిగింది. అలాంటప్పుడు చాలామంది సఫర్ అవుతారు. సరే, 100,000 మంది బాగుపడుతున్నప్పుడు 1,000 మంది ఈ ఇబ్బంది పడడంలో పెద్ద అది కాదు. సో అంటే ఈ 1,000 మంది బాధపడడం వల్ల 100,000 మంది హ్యాపీగా ఉండడం వల్ల చాలా హ్యాపీ అండి. తెలంగాణ ప్రభుత్వం కొన్ని విషయాలు బాగా చేస్తుంది, కానీ అదే తరహాలో మిగతా అన్ని విషయాలలో కూడా సామాన్యుడికి ముందు పిఆర్టీ ఇచ్చి, లేనోటి ఉన్నోడు ఎలాగైనా బతుకుతారండి. మీ గవర్నమెంట్తోనే సంబంధం లేదు, ఉన్నోడు ఎలాగైనా బతుకుతారు. ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర పోతాం, 1,000 కాకపోతే 100,000 కడతారు, కానీ లేనోడికి గవర్నమెంట్ ఒకటే ఆధారం అండి. సో ఆ గవర్నమెంట్ కూడా పట్టించుకున్నప్పుడు పరిస్థితి ఏంది? సో ఇదంతా దృష్టిలో పెట్టుకోవాలి. సో మీరు న్యాయం జరిగేలా చూడాలి. బాయ్.